బందర్ రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఎల్లుండి జరగబోయేటటువంటి ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పండుగ జరుపుకోవడానికి ఎటువంటి నియమాలను పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలనే విషయం మీద మన ప్రభుత్వం వారు జీవో ఆర్టీ నంబర్ 51 ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారము ఈద్గాల వద్ద కానీ లేదా ఇతర వేకెంట్ ప్లేసెస్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. కేవలం మసీదులో 50 మందితో నమాజ్ చేసుకోవడానికి ప్రభుత్వం వారు అనుమతినిచ్చారు. ఈ 50 మంది కూడా తప్పనిసరిగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూనే నమాజ్ చేసుకోవాలి. ఈ 50 మంది కంపల్సరీగా ఒక మీటర్ డిస్టెన్స్ తో అంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అదేవిధంగా మసీద్కు వచ్చేటప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా మసీద్ బయట అవసరమైన శానిటైజర్స్ లేదా సబ్బు అదేవిధంగా వాటర్ అందుబాటులో ఉంచాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రార్థనలు చేసుకోవాలి అని మనకు ఈ జీవోలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఏవైనా సింప్టమ్స్ ఈ కఫ్ గాని కోల్డ్ ఇట్లాంటి ఫీవర్ గాని సింప్టమ్స్ ఉన్న వాళ్ళు మసీద్ రాకుండా పూర్తిగా మీరు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోమని సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సింప్టమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా మసీదుకు రాకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి. సింప్టమ్స్ లేని వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్స్ మాత్రం మసీద్కు రావచ్చు. అయితే కేవలం 50 మెంబర్స్ మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. మసీద్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జీవోలో మనకు పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఫాలో అవుతూ మీరు ఆ మసీదులో నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చిన్నపిల్లలు అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వారు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ రేపు రంజాన్ పండుగ జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మచిలీపట్నం సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ ముస్లిం సోదరులకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంజాన్ సందర్భంగా జియో నెంబర్ 51 గవర్నమెంట్ ఇచ్చింది 11/5/2021. ఈ జియో ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ రంజాన్ పండుగ చేసుకోవాలి. ఆ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కేవలం 50 మెంబర్స్కే మసీదుల్లో అనుమతి ఇవ్వడం జరిగింది. దీంట్లో చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ రాకూడదు. అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, నో మాస్క్ నో ఎంట్రీ ఇంటూ మసీద్, శానిటైజర్స్ ఉపయోగించాలా, ఈదుగా వద్ద సామూహిక ప్రార్థనలు అనుమతించేది లేదు. రంజాన్ అంటే అందరికీ పండగే, కానీ అది కాకూడదు ప్రమాదం. రంజాన్ అంటే అందరికీ పండగే, ముస్లిం సోదరులకి ఎప్పుడో ఒకసారి వచ్చే పండగ. ఆ పండగ అందరూ శాంతియుతంగా సామరస్యంగా సమత్వ భావ బుద్ధిరోపయోగంతో చేసుకోవాలని కోరుకుంటూ ఎలాంటి ప్రమాదానికి లోను కావాలని చెప్పి అల్లాని మరీ ప్రార్థిస్తున్నాను. అలాగే సత్యమేమే జయితే, కరోనా సెకండ్ వేవ్ ఉధృతి విపరీతంగా ఉంది. ఈ విపరీతంగా ఉన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎందుకు సత్యమే జయితే అన్నారు? సత్యం ఎవరు చెప్పినా సత్యమే. 100 ఏళ్ల క్రితం చెప్పినా, 100 మంది 100 రకాలుగా చెప్పినా, 100 సంవత్సరాల తర్వాత చెప్పినా సత్యం ఎప్పుడూ మారదు. ఈ రోజున సత్యం ఏంది? కరోనా ఉధృతి వేవ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. అందుకని సర్వులు సమానులే అన్న ఎరుక దైవం, అలాగే సర్వం సవ్యంగా లేదన్న ఎరుక కూడా స్వర్గం. ఈ రోజున సర్వం సవ్యంగా లేదు కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకొని తమ తమ పండగని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఆనందంగా గడుపుకోవాలని అల్లాను ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంక్షలే లేని మీ ఆకాంక్షలు పండగ సద్రమంగా నెరవాలని చెప్పి, మీ సంకల్పాలన్నీ సంభవాలుగా మారాలని చెప్పి, మీ వాంఛితాలన్నీ వాస్తవాలుగా మారాలని చెప్పి అల్లాని మరొకసారి ప్రార్థిస్తూ మీ రమేష్ రెడ్డి బందర్ డిఎస్. ముందుగా మచిలీపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గర బందర్ డిఎస్పీ గారు, నేను అందరూ ముస్లిం మత పెద్దలతో సమావేశం చేపట్టడం జరిగింది. రంజాన్ పండుగ మన ఈద్ ఉల్ ఫితర్ పండుగ సంబంధించి
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉన్న ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈద్గాల వద్ద సామూహిక బహిరంగ ప్రదేశాల వద్ద సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు అని, అదేవిధంగా మసీదులో 50 మెంబర్స్ కంటే ఎక్కువ మందికి 50 మెంబర్స్తో నమాజ్ చేసుకోవాలని, అదేవిధంగా అన్ని కోవిడ్ ప్రోటోకాల్ మొత్తం పాటించాలని, దాన్ని ఎవరు వైలేట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, వీలైనంత వరకు ఎవరి ఇళ్ల వద్ద వాళ్ళే నమాజ్ చేసుకునే విధంగా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు, అందరూ సహకరిస్తామన్నారు. ఈ 28 రోజుల నుంచి ఏ విధంగా అయితే ప్రతి సందర్భంలోనూ సహకరిస్తున్నాము, అదేవిధంగా ఈ పండుగ రోజు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. దయచేసి వాళ్ళందరికీ మరొకసారి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించాలి. ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ల వద్దకే పరిమితమైన నమాజ్ తీసుకోవాలి. ఎక్కడైనా మన వాళ్ళు గ్యాదరింగ్ చేసుకునే అవకాశం ఉన్న దగ్గర మసీదుల్లో లిమిటెడ్ 50 మెంబర్స్ గ్యాదరింగ్తో వాళ్ళు ప్రేయర్స్ చేసుకోవాలి. ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఈద్గాల్లో కానీ చేసుకోవడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. పూర్తి స్థాయిగా దాంట్లో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని వాళ్ళు పాజిటివ్గా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.